కృష్ణా గుంటూరు ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ సెంట్రల్ ప్లేస్ గా ఉంటుందని మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా అదే శ్రీరామకృష్ణన్ కమిటీ ఒక ఇండెక్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇండెక్స్ లో వాటరు, రిస్క్, కనెక్టివిటీ, ల్యాండ్, రీజనల్ డెవలప్మెంట్, దీని ప్రకారం చూస్తే ఏదైతే విజయవాడ గుంటూరుకి సంబంధించి 7.2 వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్స్, అదే వైజాగ్ చూసినట్లయితే 4.67. అంటే నేనేం చెప్తున్నాను, ఇది కూడా శివరామకృష్ణకు సంబంధించినటువంటి 35వ పేజీ అధ్యక్ష, చాలా క్లియర్ గా శివరామకృష్ణ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అధ్యక్ష. మరి అదేవిధంగా వాళ్ళు శివరామకృష్ణ రాష్ట్రం అంతా తిరిగి మరి 4728 వాళ్ళ మెయిల్స్ తీసుకుంటే అందులో విజయవాడ గుంటూరుకి సంబంధించి 2191 అంటే హైయెస్ట్ మరి ఈ యొక్క విజయవాడ గుంటూరుకి మరి మెయిల్స్ ఇచ్చారని చెప్పేసి కూడా మరి శివరామకృష్ణ చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఏదైతే శివరామకృష్ణన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి దాన్ని కూడా కన్సిడరేషన్ చేసుకుంటూ మరొక పక్క ఏదైతే ఈ యొక్క సెంట్రల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అంటే అమరావతికి ఒకవైపు చూసినట్లయితే 84 మంది ఎమ్మెల్యేలు, ఇంకొక వైపును చూసినట్లయితే 74 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిస్టెన్స్ చూసినట్లయితే ఒకవైపు 600 కిలోమీటర్లు ఉంటే మరొక వైపు 600+ కిలోమీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జనాభా చూస్తే ఒకవైపు 2.35 క్రోర్స్ జనాభా, మరొక వైపు చూస్తే 2.15 క్రోర్స్ జనాభా. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటర్ ప్లేస్ గా ఆ రోజు అమరావతిని సెలెక్ట్ చేయడం, దానిని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించడమే కాదు, ఆ రోజు అంటే ఎవరైతే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అమరావతిని ఆహ్వానిస్తూ ఉన్నాం, 30,000 ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఏదైతే ఆయన సాక్షాత్తు చెప్పారో మరి దాని ప్రకారం ఆ రోజు మరి అమరావతిని మనందరం కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఆ రోజు మీరందరూ కూడా చూశారు, ఏదైతే అమరావతిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి రైతులు మరి ల్యాండ్ పూలింగ్ లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 34,000 ఎకరాలు ఇవాళ రైతులు ఇచ్చినటువంటి పరిస్థితి, అందులో కూడా ప్రత్యేకించి 29,881 మంది రైతులు అధ్యక్ష. ఇందులో ఒక ఎకరం లోపు అంటే ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లే 20,490 మంది ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. అంటే ఇందులో ఎంత సన్న చిన్నకారు రైతులు మరి యొక్క ప్రభుత్వానికి అంటే ఈ యొక్క రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తన విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాజధానికి ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగానికి భారతదేశ యావత్ రైతాంగం కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఇటువంటి అమరావతిని ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7-8 నెలల్లో ఒక అసత్యమైనటువంటి ప్రచారం నిజంగా మేము చూస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఈ యొక్క అమరావతిలో నిర్మాణం చేయాలి అంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని మరి ఊరికే అవాస్తవాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ మరి బేరింగ్ కెపాసిటీ గురించి ఇందాక మరి మంత్రివర్లు కూడా చెప్పడం జరిగింది. మరి చాలా క్లియర్గా మేము చెప్తూ ఉన్నాం, ఏదైతే మరి ఐఐటి మద్రాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బిదేవ్ బెనర్జీ ఆయన ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశామో ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్కి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష, చాలా క్లియర్గా ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అమరావతిలో చదరపు మీటర్కి 150 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి పరిస్థితి, అంటే అటు చెన్నైలో కానీ అటు హైదరాబాద్లో కానీ పోల్చి చూసినట్లయితే అమరావతిలోనే ఈ యొక్క బేరింగ్ కెపాసిటీ బాగుంది, ఇక్కడే ఖర్చు తక్కువ అవుతుందని చాలా క్లియర్గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడుతూ ఉన్నా, మీరు కావాల్సి చూసుకోండి. ఏదైతే ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రకారమే
ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష, చాలా క్లియర్గా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే మరి పర్టికులర్ గా ఇక్కడ ఏదైతే హెచ్ఓడి బిల్డింగ్స్ జరిగినాయి అధ్యక్ష, హెచ్ఓడి బిల్డింగ్స్ మనం కన్స్ట్రక్షన్ చేస్తాం, హెచ్ఓడి బిల్డింగ్స్ కానీ అదేవిధంగా మరి 50 టవర్లతోటి మనం ఒక ఐకాన్ బిల్డింగ్ ని కూడా ఈ రోజు కేవలం మరి అక్కడ 10 మీటర్స్ ఏదైతే ఉందో దానితోటే ఆల్రెడీ ఫౌండేషన్ వేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఒక అవాస్తవాలు ఒక అసత్యాలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి తప్ప ఇది వాస్తవం కాదు. ఇది చాలా క్లియర్ గా ఈ యొక్క ఐఐటి మద్రాస్ ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ కోసం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అధ్యక్ష, దయవుంచి ఈ ప్రభుత్వం అబద్ధాలు అసత్యాలు సత్యదూరమైనటువంటి మాటలు వద్దా అని చెప్పి శాసనసభ సాక్షిగా ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ని చూపిస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి ఈరోజు మరి చెప్తూ ఉన్నారు మరి ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుందని చెప్తూ ఉన్నారు. మొన్ననే ఏదైతే బోస్టన్ కమిటీ అని ఏదో ఒక కమిటీ వేశారు అధ్యక్ష. మరి శివరామకృష్ణన్ అంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కమిటీ, ఆథరైజ్డ్ కమిటీ, రైట్ ఉన్నటువంటి కమిటీ. మరి బోస్టన్ కమిటీ అసలు ఏ జీవో ప్రకారం ఆ కమిటీని నియమించారో కనీసం మాకు ఆ జీవో నెంబర్ ఆ పేపర్ చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. అసలు ఆ కమిటీకే చట్టబద్ధత లేదు. ఆ చట్టబద్ధత లేనటువంటి కమిటీ యొక్క రిపోర్ట్స్ ని పరిగణలోకి తీసుకుని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తామంటే చాలా అన్యాయం అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ బోస్టన్ కమిటీ ఒక తప్పుడు నివేదిక అధ్యక్ష. ఎందుకంటే వరద ముంపుపై ఎటువంటి నివేదిక ఇవ్వలేదని ఐఐటి మద్రాసుకు సంబంధించిన వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే బోస్టన్ కమిటీలో ఇక్కడ ముంపు గురవుతుందని ఒక తప్పుడు ప్రచారం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఐఐటి మద్రాసు వారిని అడిగితే ఐఐటి మద్రాసుకు చెందినటువంటి డాక్టర్ రవీంద్ర మెట్టు, అదేవిధంగా డీన్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ రీసెర్చ్ ప్రొఫెసర్ విఎస్ రాజు, చైర్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, వీళ్ళు 13, 14 తేదీల్లో తెలిపారు. అసలు ఈ ముంపుకు గురయ్యే అంశం మీద హిందూ దినపత్రిక ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అసలు తమ వద్ద సంబంధిత శాఖ అంటే ఏదైతే మెట్రియాలజీ డిపార్ట్మెంట్ ఏదవుతుందో అది మా దగ్గర లేదు అని స్పష్టంగా వాళ్ళు చెప్తే ఈవేళ మరి బోస్టన్ కమిటీ ఒక తప్పుడు రిపోర్ట్ ఈవేళ హైపవర్ కమిటీకి ఇస్తూ ఉందంటే ఎంతకంటే అన్యాయం ఏమీ లేదు అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని కూడా మరి మీకు కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఇంకొక తప్పుడు ప్రచారం ఏదైతే ఒకే సామాజిక వర్గానికి అమరావతి ఉపయోగపడుతుందని. ఈవేళ నేను చూసా ఏదైతే 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 75% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి మరి యొక్క కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష అది. అంతేకాకుండా అక్కడ 29 గ్రామాలు ఉంటే సగం గ్రామాల్లో కాపులు గణనీయంగా ఉన్నారు అధ్యక్ష. కమ్మారెడ్డి ఈక్వల్ గా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఏదైతే తాడికొండ అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో తాడికొండ, నందిగామ, తిరువూరు, పామరు ఇవన్నీ కూడా గత 15-20 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, అటువంటి దళిత నియోజకవర్గాల్లోనే ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈవేళ మరి ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఈవేళ ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది, చెప్పిందే చెప్తూ ఉన్నారు. చదివినటువంటి పేర్లే మరి వాళ్ళు చదువుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఎంత అన్యాయం అంటే మరి ఊరికే నేను చూసా 7-8 నెలల్లో అసెంబ్లీలో దగ్గర దగ్గర మరి 5-6 సార్లు వాళ్ళు ఈ యొక్క పేర్లు చదివారు తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని గత అసెంబ్లీలోనే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా మరి చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అయినప్పటికీ కూడా కేవలం మాటలతోటే మరి కాలక్షేపం చేస్తున్నారు తప్ప మరి ఎక్కడ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎంత అన్యాయం అంటే ఈవేళ ఇన్సైడ్ ట్రేడింగ్ లో చెప్పారు వేమూరి రవికుమార్ ప్రసాద్, వీళ్ళు ఇంతకు ముందు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక బుక్ వేశారు అధ్యక్ష, ఎంపైర్ ఆఫ్ కరప్షన్ అనే ఒక బుక్ వేశారు. ఆ బుక్ లో వేమూరి రవికుమార్ ప్రసాద్ ఇన్సైడ్ ట్రేడింగ్ కి 500 ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని చెప్పి బుక్ లో చెప్పారు. మళ్ళీ 17-12న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 500 ఎకరాలల్లా 25 ఎకరాలకు తీసుకొచ్చారు. కానీ వాస్తవంగా చూస్తే అక్కడ 16.16 ఎకరాలు ఉంది.
ఇది 2004 2005లో 6 ఎకరాల 30 సెంట్లు ఆయన కొనుగోలు చేశాడు. రాజధాని ప్రకటన తర్వాత 9 ఎకరాల 86 సెంట్లు కొనుగోలు చేశాడు. ఈ యొక్క డాక్టర్ వేమూరి రవికుమార్ అనే ఆయన అమెరికాలో వైద్య వృత్తి వ్యాపారాల ద్వారా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరికి బినామీగా ఉండవలసినటువంటి పరిస్థితి కాదు. వాస్తవాల్ని అవాస్తవాలుగా చెప్పడం సమంజసం కాదు. మరి అదేవిధంగా ఎంత అన్యాయం అంటే మన బాలకృష్ణ గారి వియ్యంకుడు ఎంఎస్వి రామారావు గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజు ఎంపైర్ ఆఫ్ కరప్షన్ బుక్ లో 498 ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్గొన్నారని బుక్లు వేశారు అధ్యక్ష. మొన్న బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా మరి 12వ నెలలో అసెంబ్లీలో మాట్లాడుతూ మరి 499 ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. కానీ వాస్తవంగా చూస్తే 0 అధ్యక్ష 0. ఎందుకంటే ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ ఎంఎస్వి రామారావు గారికి ఆ రోజు ఎకరానికి 100,000 రూపాయలు చొప్పున ల్యాండ్ ఆయనకి అలాట్మెంట్ చేశారు. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ఎకరం 100,000 రేట్ని 13,50,000 పెంచారు అధ్యక్ష. ఈ పెంచిన రేటు వారికి అంగీకారం కాక భూమి వాళ్ళు తీసుకోలా. ఆ భూమి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేసి ఓపెన్ గా చెప్తూ ఉన్నా, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి భూమిని కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం మరి అసత్యం చెప్తూ ఉందంటే మరి ఈ ప్రజలే ఈ ప్రభుత్వాన్ని తేలుస్తారు అధ్యక్ష. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా మరి వీళ్ళన్నీ కూడా అసత్యాలు అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి వాళ్ళు చెప్పినటువంటి లిస్ట్ కి క్లారిటీ ఇవ్వాలంటే చాలా క్లారిటీ. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ గురించి చెప్పారు, ఏదైతే 3,139 ఎకరాలు ఆ రోజు ఎంపైర్ ఆఫ్ కరప్షన్ లో చెప్పారు. మరి మొన్న బుగ్గన గారు చెప్పారు 55 ఎకరాలు అని చెప్పి. కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ 0 అధ్యక్ష. వేళ ఈ రకంగా అసత్యాలు అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదైతే మీరు పేర్లు చెప్పారో ఆ పేర్లన్నీ కూడా మేము కావాలంటే లిస్టు, అంటే ఎప్పుడు కొనుగోలు చేస్తారు, ఎప్పుడు ఏ ప్రాంతాలకు రిజిస్ట్రేషన్ అనేది చాలా క్లారిటీగా రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఏదైతే సుప్రీంకోర్టు అంటే గతంలో 2016 సంవత్సరంలో మరి ఏదైతే ఏబీకే ప్రసాద్ అధ్యక్ష, ఏబీకే ప్రసాద్ గారని ఈ వైసీపీ పార్టీకి బాగా కావలసినటువంటి వ్యక్తి యొక్క ఆయన సుప్రీంకోర్టులో వేసినప్పుడు చాలా క్లియర్ గా ఆ సుప్రీంకోర్టులో వేసినప్పుడు వాళ్ళు లోకేష్ బాబు గారి మీద, చౌదరి మీద, నారాయణ గారి మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అధ్యక్ష ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని. కానీ ఆ యొక్క సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా మరి డైరెక్షన్ ఇచ్చింది, వీ డు నాట్ సీ ఎనీ మెరిట్ ఇన్ దిస్ రిట్ పిటిషన్ విచ్ ఈస్ హియర్ బై డిస్మిస్డ్ అని చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా దయవచ్చి నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా కాదు, మేము ఓపెన్ గా ఈరోజు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉన్నాం, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినట్టు మీరు నిరూపించండి. ఏదైతే సిట్టింగ్ జడ్జి తోటి, ఏదైతే హైకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జి తోటి ఇటు అమరావతిలో జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్, అటు విశాఖపట్నంలో ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్తున్నారో ఈ అమరావతి భూముల మీద, అటు విశాఖపట్నంలో జరిగినటువంటి భూముల మీద మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, మీరు ఏ హైకోర్టు పరిధిలో పెట్టండి, మీరు తప్పు చేసిన వాళ్ళని కఠినంగా గా శిక్షించండి, 100కి 100% మీకు మీ కోఆపరేట్ చేస్తామని సభాపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇంకా ఎంత ఇబ్బంది అంటే ఈ ప్రభుత్వం అదే మీరు చేయాలది. మరి అదే విధంగా మరి ఈరోజు నేను చాలా క్లియర్ గా ఎంత బాధ అనిపిస్తుందో అంటే అధ్యక్ష, మరి ఈరోజు మరి ఏదైతే అమరావతి రాజధాని కట్టాలంటే 100,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం, ఇప్పటికి ఈ రాష్ట్రం 2,00,000 కోట్లు అప్పుల్లో ఉంది, ఇంకా 100,000 కోట్లు మేము ఇచ్చించలేమని చెప్పి ఈరోజు మంత్రులు 109 ఓకే అని ఈవేళ మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే ఈవేళ అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అధ్యక్ష. 1 రూపాయి రాష్ట్ర ఖజానాకు కానీ రాష్ట్రానికి కానీ భారం లేకుండా తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో 34,000 ఎకరాలు రైతులు 34,000 ఎకరాలు ఇస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి 15,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. మొత్తం 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా మనం తీసుకున్నప్పుడు ప్రభుత్వ అవసరాలకు
రైతుల అవసరాలకు పోను, ఇంకా 10,000 ఎకరాలు అమరావతిలో మిగులుతుంది అధ్యక్ష. మొన్ననే రాజధానిలో ఎన్నికల ముందు మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగినాయి అధ్యక్ష. 1 గజం 35,000 రూపాయలు చొప్పున రిజిస్ట్రేషన్ జరిగింది అధ్యక్ష. ఆ రకంగా చూస్తే ఎకరం 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ మనకు చెప్తూ ఉంది. ఆ రకంగా మన దగ్గర 10,000 ఎకరాలు అంటే 10,000 × 10 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు అమరావతికి వస్తుంది అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమరావతి ద్వారా 1,00,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 కోట్లు అమరావతికి అవసరం లేదు. కాకపోతే ఆ రకమైనటువంటి అంటే దానికి విలువ కూడా మన హ్యాపీనెస్ట్ చూసారు అధ్యక్ష. హ్యాపీనెస్ట్ అని ఒక పిలిపిస్తే నిమిషాల వ్యవధిలో మరి ఆ రోజు హ్యాపీనెస్ట్ లో ఫ్లాట్స్ బుక్ అయినాయి అంటే అక్కడ కూడా ఎకరం 10 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఒరిజినల్ గా మనందరం కూడా చూసిన అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా అసత్యాలు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి మీరు అట్లా ఒక ప్రపంచ స్థాయి రాజధాని, ఒక ప్రజా రాజధానిని మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లుగా మీరు నిర్మాణం చేయలేకపోతే ఓకే వదిలేయండి. ఇప్పుడు మీరేమి ఎక్కడ కూడా 1,00,000 కోట్లు కాదు కదా, 10,000 కోట్లు కూడా పెట్టక్కర్లా. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే 1-2,000 కోట్లు పెట్టుకుంటే ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ మేము కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి దానికి బల్బులు వెలిగించండి, రంగులేయండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే అమరావతిని హ్యాపీగా నడుపుకోవచ్చు. ఒకవేళ 2,000 కోట్లు కూడా మేము పెట్టలేమనుకుంటారా? గత ఏడు నెలలుగా ఏ రకంగా అయితే రూపాయి మీరు ఖర్చు పెట్టలేదో అదే రకంగా పోనీ మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండండి. పరిపాలన సజావుగా మీరు అధ్యక్ష ఎవరు పాపము అబ్జెక్ట్ చేయడం లేదు కదా అని చెప్పి చెప్తూ అదేదో పైట్ పేపర్ ఆఫ్ హ్యామిలన్ అని మనం చిన్నప్పుడు కథ చదివినాం అధ్యక్ష. ఊదుకుంటూ పిల్లలందరినీ ఎక్కడికో పిచ్చుకొని పోతారు సార్, మొత్తం కొండలేకి అన్నట్లు. ఏమన్న అర్థం ఉంది అధ్యక్ష వాళ్ళు చెప్పేది? వాస్తవానికి వాళ్ళ ప్లాన్ ఏమంటే అధ్యక్ష, ఎలాగో భూములు మొత్తం ఇక్కడ అని వాళ్ళే కొనుక్కున్నారు. ఇది నిర్ధారణ అయింది ఆల్మోస్ట్ అంతా వాళ్ళవే. కాబట్టి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ భూములకు విలకు వచ్చేదానికి అందరు కష్టపడాలా, అందరూ వాళ్ళు చేసిన అప్పును దిద్దాలా, అందరూ వాళ్ళు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా తయారయ్యేదానికి కష్టపడాలా, చివరకు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఈ వేలాది 80,000 కోట్ల 1,80,000 కోట్ల ఆస్తి వాళ్ళ దగ్గర ఉండాలి. ఇది ప్లాన్ అధ్యక్ష. లేకుంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష? ఒక్క రూపాయి కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ఎవరు కట్టాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ అంతా. అంటే ఇదంతా ఏంది అధ్యక్ష? కెపెక్స్ 50,000 కోట్లు మొత్తం అప్పు తేవాలంటే మొత్తం అప్పే కదా అధ్యక్ష. వాళ్ళు చూపించిండేది అప్పు. ఈ అప్పు ఎవరు అధ్యక్ష కట్టేది? ఎవరు కడతారు అధ్యక్ష? ఈ అప్పంతా రాష్ట్రం కట్టాలి, వాళ్ళు ధనికులు కావాలి. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. అధ్యక్ష మరి నేను చాలా క్లియర్గా ఇప్పుడు ఎక్కడ కూడా ఏదైతే ఆ యొక్క అమరావతి అభివృద్ధికి సంబంధించి సిఆర్డిఏ మనం పెట్టుకున్నాం, ఏదైతే సిఆర్డిఏ అప్పు కూడా ఏదైతే ఏషియన్ బ్యాంక్ కానీ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కానీ కేవలం 4% వడ్డీతోటి ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అది కూడా సిఆర్డిఏ తీసుకుంటుంది. సిఆర్డిఏ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ నుంచి మళ్ళీ సిఆర్డిఏ అప్పు తీర్చుకుంటుంది తప్ప ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి 1 రూపాయి కూడా భారం కాదు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఎందుకు పరిపాలనని అమరావతిలో సజావుగా మీరు నడుపుకోవచ్చు అని చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు మరి చూడండి అధ్యక్ష, మీరే ఇప్పుడు ఏ 1 రూపాయి పెట్టకపోయినా ఇక్కడ ఇబ్బంది లేదు అధ్యక్ష. ఎందుకంటే శాశ్వతమైనటువంటి కట్టడం అసెంబ్లీ ఉంది, శాసన మండలి ఉంది, శాశ్వతమైనటువంటి సెక్రటరియట్ ఉంది, శాశ్వతమైనటువంటి ఎమ్మెల్యే భవనాలు ఉన్నాయి, శాశ్వతమైనటువంటి ఐఏఎస్ బిల్డింగ్స్, గెజిటెడ్ Type 1, Type 2 బిల్డింగ్స్, ఎన్జిఓ హౌసింగ్, 4th క్లాస్ ఎంప్లాయీస్ కి, హైకోర్టు, రాజ్భవన్, న్యాయమూర్తులకి భవనాలు, మంత్రులకి భవనాలు అన్ని కూడా చాలా క్లియర్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి అధ్యక్ష. అంచేత మీరు 1 రూపాయి పెట్టకపోయినా కూడా
ఈ అమరావతిని మీరు కొనసాగించుకోవచ్చు అని ఈ ప్రభుత్వానికి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాదు, ఈరోజు చాలా మంది మరి నాకు ముందు మాట్లాడినటువంటి ప్రభుత్వం నుంచి మాట్లాడారు, ఏది అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ఉన్నాం అని చెప్పి. చాలా సంతోషం, ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణకు ఎప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. అమరావతిని ఒక సంపద సృష్టించేటువంటి ప్రాంతంగా ఉండాలని. ఎందుకు అమరావతిని సంపద సృష్టించాలనుకున్నామంటే, ప్లీజ్ సార్, మాకు ఇది చాలా ఇంపార్టెంట్. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నిర్ణయించేటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష, ప్లీజ్ దయ ఉంచండి సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు అంటే, మనం చూసావా అధ్యక్ష, పక్కన తెలంగాణ మిగులు బడ్జెట్ గా ఉంది. తెలంగాణ మిగులు బడ్జెట్ గా ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 61% ఒక్క హైదరాబాద్ నుంచి వస్తుంది అధ్యక్ష. ఒక చెన్నై, ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్ కి ధీటుగా మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ కి ఒక సంపద ఇచ్చేటువంటి రాజధానిగా నిర్ణయం చేయాలని మా ఆలోచన అధ్యక్ష. దానితో పాటుగా అభివృద్ధి వికేంద్రీకరణ కూడా కట్టుబడే ఆ రోజు ఒక కియో మోటార్స్ కానీ, ఒక హీరో మోటార్స్ కానీ, ఒక సెల్ ఫోన్ కంపెనీస్ కానీ. వీళ్ళు చెప్తూ ఉన్నారు అధ్యక్ష విశాఖపట్నం గురించి. విశాఖపట్నం అంటే మా అందరికీ కూడా ఎంతో ప్రశాంతత ఉన్నటువంటి నగరం, మా అభిమాన నగరం. అందుకే ఆ రోజు ఉదూత్ తుఫాన్ వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం కాలి పాట వెళ్ళినట్టుకు వెళ్ళి వారం రోజులు బస్సులో పడుకుని ఆ రోజు అక్కడ పరిస్థితి చక్కపరిచినటువంటి నాయకుడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. ఈరోజు మేము అడుగుతున్నా అధ్యక్ష దయవుంచి ప్రభుత్వాన్ని సార్, ఇదేవి ఎవరిని విమర్శించట్లా, ఒక చక్కని డిబేట్ గా తీసుకోండి సార్. ప్లీజ్ ఒక డిబేట్ గా తీసుకోండి. మేము అడుగుతూ ఉన్నాం, విశాఖపట్నానికి అదానీ గ్రూప్ నిస్తే 70,000 కోట్ల రూపాయల అదానీ పెట్టుబడులు పెడితే విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందా, లేకపోతే ఏదో పేరు చెప్పి ఒక 2 బిల్డింగ్లు అక్కడ పెడితే అభివృద్ధి చెందుతుందా, దయవుంచి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా లూలు గ్రూప్ వస్తే విశాఖపట్నంలో అక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయా, లేదంటే 2 బిల్డింగ్లు అక్కడ పెడితే జరుగుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది అక్కడ పారిశ్రమలు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, పెట్టుబడులు రావాలి, యువత ఉద్యోగ అవకాశాలు రావాలి. అందుకే విశాఖపట్టణాన్ని ఒక టెక్నాలజీ రాజధానిగా, ఒక ఆర్థిక రాజధానిగా, ఒక టూరిజం రాజధానిగా, మరి ఒక సినీ ఇండస్ట్రీకి రాజధానిగా తీసుకురావాలని ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అధ్యక్ష. అంచేత నేను దయవుంచి అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి కానీ పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి ఆఫీసుల్ని తరలిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదు అధ్యక్ష. దయవుంచి మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మరి ఈ రోజు ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక విషయం అడుగుతున్నాను అధ్యక్ష. ఏదైతే అమరావతి అనేది 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆ రోజు ఏర్పడింది అధ్యక్ష. ఎందుకంటే 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 5(2)లో పేజీ నెంబర్ 2 కలిసి చదువుకోండి, నేను పేజీ నెంబర్లతో సహా చెప్తా ఉన్నా. పేజీ నెంబర్ 2లో అందులో చాలా క్లియర్ గా ఏ న్యూ క్యాపిటల్ అని ఉంది అధ్యక్ష. ఏ న్యూ క్యాపిటల్ అంటే ఎక్కడ, ఏపీకి ఒక్క రాజధాని అని. అంటే ఎక్కడ కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్యాపిటల్స్ అని కానీ, 3 క్యాపిటల్స్ అని కానీ, 30 క్యాపిటల్స్ అని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు సార్. ఏ న్యూ క్యాపిటల్ అంటే ఒక్క రాజధాని. ఏదైతే పార్లమెంటు ఆమోదించినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే ఆ రోజు అమరావతిని సెలెక్ట్ చేసాం. అసెంబ్లీ ఆమోదించింది, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమోదించారు, అన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి రాజధానిగా అమరావతి సెటిల్ అయిపోయినటువంటి వ్యవహారం ఇది. ఒక్కసారి ఆ రాజధాని సెటిల్ అయిన తర్వాత, యాక్ట్ ప్రకారం రాజధాని సెటిల్ అయిన తర్వాత దాన్ని మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఉంటుందా? ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. రేపు మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని మారుస్తారా అధ్యక్ష? ఈ రకంగా దేశంలో ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ఇట్లా రాజధానిని మార్చాడా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అధ్యక్షుడు అడుగుతున్నాను. నాకు తెలుసుండి
చరిత్రలో నేను చదువుకున్నది ఒక తొగ్గలకు మాత్రమే, ఒక తొగ్గలకు మాత్రమే రాజధాని మార్చాడు అధ్యక్ష. దయవుంచి ఈ విషయాన్ని పరిశీలనలో తీసుకోమని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రేపటి వరప్రసాద్ రావు గారు, అదే విధంగా అధ్యక్ష నేను అడుగు రేపటి వరప్రసాద్ వరప్రసాద్ గారు మాట్లాడే కంప్లీట్ చేయాలా? ఇది చాలా మంది స్పీకర్స్ ఉన్నారు, చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. కూర్చోండి, మీరు కూర్చోండి సార్, కూర్చోండి. నో, నేను టైంలీ వెళ్ళకపోతే చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ స్పీకర్స్. మీరు ఇమీడియట్ గా వైండింగ్ చేయాలా? ప్లీజ్ వైండింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు తొందరగా వైండింగ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, వరప్రసాద్ గారు, వరప్రసాద్, వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఈరోజు ఈరోజు ఏంటంటే ఈవేళ అమరావతి, అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే అమరావతికి ఈవేళ ఒక కంఠాభరణంగా రెండు నగరాలు, రెండు పెద్ద పట్టణాలు, 87కి పైగా గ్రామాలు కలిపి ఒక మహానగరంగా అవుటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి ఇచ్చింది అధ్యక్ష. 17,000 కోట్ల అంచనాతో పట్టాలెక్కేటువంటి మరి యొక్క అవుటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంటని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆందోళన అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఈవేళ రోడ్ అండ్ రైల్వే కనెక్టెడ్ అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. దురదృష్టవశాత్తు గత 2-3 దశాబ్దాల నుంచి కేంద్రం సవత తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది, కానీ ఈసారి ఏదైతే అమరావతికి సంబంధించి 3 కొత్త రైల్వే లైన్లు అమరావతి రాజధానిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అధ్యక్ష. మరి ఈరోజు రాజధాని మీద నీలి నీళ్లు ఉంటే ఈ రైల్వే లైన్స్ నష్టపోతాం అనేటువంటి బాధ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి అన్ని బిల్డింగ్స్ అధ్యక్ష, ఈవేళ ఒక డీజీపీ ఆఫీస్ బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరిగింది, ఒక R&B ఆఫీస్ బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరిగింది, ఒక ఎలక్ట్రికల్ విద్యుత్ సౌధం అద్భుతంగా జరిగింది. అంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఆఫీసులన్నీ కూడా ఈ యొక్క అమరావతిలో మేము నిర్మాణం చేస్తాము. ఈవేళ ఈ యొక్క రాజధానిని మారిస్తే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈవేళ హైదరాబాద్ లో చూశాను అధ్యక్ష, ఇప్పటికీ 2 బిల్డింగ్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష హైదరాబాద్ లో, కానీ ఈరోజు అమరావతిలో సొంతంగా మనం నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష. దయవుంచి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోమని కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఒక గ్రోత్ కారిడార్ అధ్యక్ష, 40 IT కంపెనీలు, 11,000 ఫ్లాట్స్తో, 100ల సంఖ్యలో ప్రాజెక్టులు, ఇదంతా కూడా లైటింగ్తో. నిన్న నేనే తీసాను అధ్యక్ష ఫోటో, 4 రోజుల క్రితం తీసిన ఫోటో ఇది, కాంతులతో 12-15 కిలోమీటర్లు గ్రోత్ కారిడార్. ఈ గ్రోత్ కారిడార్ తాడేపల్లి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మరి ఈ రకంగా కన్స్ట్రక్షన్ చేసిన అధ్యక్ష నేను ఆఖరి రోజు నేను అడిగేది ఏంటంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర ఫైనాన్స్ మినిస్టర్